हाय फ्रेंड्स वेलकम टू डीएसके स्क्रीन ఈ రోజు మనం మాట్లాడుకునే మూవీ సీతారామం ఈ మూవీ మెయిన్ పాయింట్ ఏంటంటే ఒక ఆర్మీ ఆఫీసర్ మధ్య ఒక క్యూన్ మధ్య జరిగే లవ్ స్టోరీ ఎంత అద్భుతంగా తీశారు అంటే బో అసలుకి చెప్పుకోలేనంత ఎమోషన్ సినిమాని తీసుకొచ్చారు సో ఈ మూవీలో ఆర్మీ ఆఫీసర్కి ఎవరు ఉండరు సో ఈ టైంలో కాశ్మీర్లో హిందువులకి ముస్లిమ్స్కి గొడవలు అవుతూ ఉంటే హీరో దుల్కర్ సల్మాన్ వాళ్ళందరినీ సేవ్ చేసి కాపాడి అందరి మధ్య ఐకమత్యాన్ని ఎలా ఉంటుంది పాకిస్తాన్ వాళ్ళు ఇలా చేశారు మనందరం మధ్య హిందూ ముస్లిం మధ్య గొడవలు పెట్టడానికి ఇలా చేశారు అని చెప్పేసి వాళ్ళకి కన్వే అయ్యేలాగా అర్థం చేసి అది ప్రూవ్ చేసి వాళ్ళందరిని కలిపి ఇండియా మొత్తం తెలిసిపోతాడు అనమాట బాగా హైలైట్ అయిపోవటం వల్ల ఒక రిపోర్టర్స్ వచ్చి చెప్పండి ఏంటి అని అంటే నాకెవరు లేరు నేను ఇక్కడే ఆర్మీలో ఉంటున్నాను ఇలానే నేను దేశం కోసమే బ్రతుకుతాను అని చెప్పి చెప్పటం వల్ల ఈ టైంలో ఇండియా మొత్తం తనకి లెటర్స్ రాస్తూ ఉంటారు మేమున్నామన్నయ్య మేమున్నాం ఇలా ప్రతి ఒక్కరు సొంత అన్నయ్యలాగా సొంత కొడుకులాగా ఇలా అందరు భావిస్తూ ఉంటారు అన్నమాట లెటర్స్ వస్తూ ఉంటాయి లెటర్స్ వస్తూ ఉంటాయి సో ఇందులో ఒక లెటర్ మాత్రం ఏమండి రామవ్ గారు ఏం చేస్తున్నారని ఒక అమ్మాయి తనని హస్బెండ్గా ట్రీట్ చేస్తూ లెటర్స్ పంపిస్తూ ఉంటుంది సో ఈ లెటర్స్ పంపిస్తున్న టైంలో ఎవరు ఈ లెటర్స్ పంపిస్తున్నారని రామవ్కి ఇంట్రెస్టింగ్ కలిగింది ఎవరు ఎలా ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆ లెటర్స్ వచ్చేటప్పుడు కూడా ఎక్కడి నుంచి వచ్చిందని మాత్రం అడ్రస్ ఉండదు సో ఇతనికి ఇంకా క్యూరియాసిటీ పెరుగుద్ది రోజు లెటర్స్ వస్తూ ఉంటాయి ఈ లెటర్ని ఎవరు ఎలా తెలుసుకోవాలని అన్నప్పుడు పలానా ఏరియాలో పలానా పండగ జరుగుతుంది నేను అక్కడికి వెళ్ళాలి నువ్వు ఉంటే బాగుండు శ్రీవారు అని మళ్ళీ లెటర్ రాస్తుంది సో ఆ ఏరియా ఏంటంటే హైదరాబాద్ ఒక దాంట్లో జరుగుతున్నప్పుడు అప్పుడు రామంగో ఐడియా వస్తుంది పలానా ఏరియాలో ఇలాంటి పండగ జరుగుతుంది కాబట్టి అక్కడికి వెళ్తే దొరికిద్దేమో పలానా ట్రైన్ మన మీద నుంచి వెళ్ళొచ్చు అంటే కాశ్మీర్ నుంచే వెళ్ళాలి కదా ఇటు నుంచి వెళ్తుందేమో సో ఈ ఏరియా ఇలా పట్టుకొని తను కలుస్తాడు అక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి తను ఒక సాధారణ అమ్మాయిలాగే రామముకి పరిచయం అవుతుంది వాళ్ళిద్దరి మధ్య జర్నీ నడుస్తూ ఉంటే ఇంటర్వెల్ బ్లాంక్లో ఆడియన్కి తను ఒక క్యూన్ అని తెలుస్తుంది కానీ రామముకు తెలియదు అన్నమాట సో ఇలా ఆ అమ్మాయి మధ్య అబ్బాయి మధ్య లవ్ స్టోరీ నడుస్తూ ఉంటే హీరోయిన్కి ఏరే అబ్బాయితో పెళ్లి సంబంధం కుదురుతుంది అన్నమాట ఈలోపు ఒక రిపోర్టరు హీరో హీరోయిన్ ఫొటోస్ తీసి పేపర్లో వేస్తాడనమాట ఇలా వేయటం వల్ల పలాని క్యూను ఒక సాధారణ అబ్బాయితో ప్రేమలో తిరుగుతుందని పేపర్లో ఇట్లో రావటం వల్ల ఆ పెళ్ళి క్యాన్సిల్ అవుతుంది క్యాన్సిల్ చేసుకుని నిజంగా నేను అబ్బాయిని లవ్ చేస్తున్నానని ఇంట్లో చెప్పేసి ఆస్తి పాస్తులు అన్నీ వదిలేసి రామం దగ్గరికి వెళ్ళి రామును పెళ్లి చేసుకుంటుంది అనమాట పెళ్లి చేసుకున్న తర్వాత అప్పటికి కూడా రామంకు తెలియదు తన క్యూను నా కోసం ఇన్ని వదిలేసి వచ్చింది తను నా కోసం ఎంత ఉంది ఎంత ప్రేమించింది అనేది తెలియదు సో లవ్ అనేది ఉంది కానీ తన క్యూన్ అనేది మాత్రం హీరోకి తెలియదు అనమాట తెలియకపోవడం వల్ల అలానే పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంటూ ఉన్న లైఫ్లో పాకిస్తాన్లో ఒకళ్ళు వెళ్ళి పట్టుకోవడం కోసం కొంతమందిని సెలెక్ట్ చేసి అక్కడికి వెళ్తారనమాట దాంట్లో రామమ్మ ఉంటాడు హీరోయిన్కి చెప్తాడు నేను వస్తాను మళ్ళీ తిరిగి అని చెప్పేసి అప్పుడు స్టార్ట్ అవుతుందండి ఎమోషన్ సినిమాలో రామమ్మ అక్కడికి వెళ్తాడు పాకిస్తాన్ ఆర్మీకి దొరుకుతారు సీత తన కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది రామం రాడు సో సీత అలానే వెయిట్ చేస్తుంటుంది సో రాము ఒక లెటర్ రాస్తాడన్నమాట చివరిగా ఒక లెటర్ ఆ లెటర్ని సీతకి చేరటం కోసం రష్మిక మందను మన తరుణ్ భాస్కర్ వీళ్ళిద్దరు చేసే జర్నీ ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది ఆ లెటర్ లాస్ట్కి వచ్చిన తర్వాత ఆ లెటర్స్ హీరోయిన్కి అందిస్తారు రష్మిక మందని వీళ్ళిద్దరు రామం చిక్కటం ఎందుకు దొరికిపోయాడు అని అంటే రష్మిక మందన వల్లే దొరికిపోయి ఉంటాడు సో విజయ్ భాస్కర్ అనే అతను ఏంటంటే లోకల్ అతను కాబట్టి హెల్ప్ చేస్తూ ఉంటాడు ఎలా సీతకి లెటర్ ఇవ్వాలనేది సీతకి ఆ లెటర్ వచ్చిన తర్వాత ఆ లెటర్ చదువుతూ ఉంటే ఆ లెటర్లో రామవుకి సీత క్యూన్ అని తెలుస్తుంది సీత హిందువే కాదు ఒక ముస్లిం అమ్మాయి హిందువులాగా పెళ్లి చేసుకొని రామంతో ఉంటుందన్నమాట అక్కడ
చాలా ఎమోషనల్గా ఉంటుంది. సో లాస్ట్కి రామం చనిపోతాడు, సీత అలానే ఉండిపోతుంది. నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో మీరు కూడా కింద కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.